అంటే మీరు ఒకవేళ గెలిచుంటే మల్కాజ్ నుంచి మళ్ళీ మీకు ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్పేదా? ఊహాత్మకమైన దాన్ని ఎట్లా అనిసే చెప్తే చెప్పండి. నా సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉంటే నిజంగా గెలిచి ఉంటే కూడా ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే తీసుకుపోయే వాళ్ళేము, ఇలా గెలిచి ఉంటే కూడా తీసుకుపోయే వాళ్ళేము. ఎందుకంటే పార్టీ ఎక్కడ ఏ వ్యక్తి అవసరం పడతారు అది పార్టీ ఆలోచిస్తుంది. వాటిగా వ్యక్తులను కోరినంత మాత్రం ఇవ్వదండి. వ్యక్తులు చాలామంది కోరుతూ ఉంటారు, చాలా కోరికలు ఉంటాయి, చేయదు అట్లా పార్టీ. ఈటల గారు, గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ఎజెండాతో వెళ్ళింది, బీసీని సీఎం చేస్తా అని చెప్పేసి వెళ్ళింది, అయినప్పటికీ కూడా మీకు ఓటు రాలేదు. ఎవరైతే బీసీ సీఎంలు అవుతారని చెప్పిన వాళ్ళే ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ ఎజెండాను బీజేపీ అట్లే కంటిన్యూ చేస్తుందా, లేకుంటే తన యొక్క స్టాండ్ మార్చుకోబోతుందా? కానీ ఒక మాట, ఎంత ఆచితూచి తీసుకున్న నిర్ణయం అంటే, అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మొన్నటి వరకు, అంటే ఇప్పటికి కూడా ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయింది ఇక్కడ. భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్లో ఎట్లా నంబర్ వన్ మీరు చూసినారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే ఒక అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినారు. మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయినారు. మొన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆదివాసీ అడవి బిడ్డ మురుమును రాష్ట్రపతిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొన్న మీరు చూసినారు మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, మన ఛత్తీస్గఢ్ ఎన్నికలైతే ఒక దగ్గర ఓబీసీ ముఖ్యమంత్రి చేయగలిగింది. అంటే ఎందుకు వర్కౌట్ కాలేదు తెలంగాణ? చెప్తా మా నిర్ణయం అప్పటికి అది కనెక్ట్ కాకపోవచ్చు, రకరకాల పద్ధతులు కనెక్ట్ కాకపోవచ్చు, అంతే తప్ప నిర్ణయం తప్పని ఎప్పుడు అన్నారు. మా పార్టీ ఇప్పటికి కూడా మా పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కోరుకుంటుంది. అందరి ప్రభుత్వంగా, అందరి పార్టీగా ఉండాలని కోరుకుంటుంది. కొందరి పార్టీగా, కొందరి అవసరాల కోసం ఉండాలని కోరుకోదు భారతీయ జనతా పార్టీ. సామాజిక నేపథ్యాన్ని, సామాజిక సమతుల్యతని తూచా తప్పకుండా చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ ఆ సత్తా ఎవరికి లేదు కాబట్టి ఇవాళ తీసుకున్న నిర్ణయం తప్పని కాదు, కానీ డెఫినెట్గా ఎక్కడో ఒకనాడు ఈ రాష్ట్రంలో 50% పైబడినటువంటి ఓబీసీలకి రాజ్యాధికారం రావాలన్నటువంటి అది మాత్రం